రోజులు మారాయి. ఒకరి కష్టం గురించి ఒకరు చెప్పుకొని సహాయం చేసే రోజులు పోయి, ఒకరి కష్టం గురించి మరొకరు చర్చించుకుంటూ సంబరపడే రోజులు వచ్చాయి. తెలియని విషయాన్ని గురించి మాట్లాడడం అంటే మీ అవివేకాన్ని బయట పెట్టుకోవడమే. అనునిత్యం సంతోషంగా ఉండగలిగే వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. బంగారం నాణ్యత అగ్నిలో తెలుస్తుంది, మనిషి నిజాయితీ కష్టంలో బయటపడుతుంది. దూరదృష్టి ఉన్నవాడు అనుకున్నది తప్పక సాధిస్తాడు. మీ జీవితం మీకు నచ్చినట్లు జీవించండి. ఇతరుల సహాయ అంత్యక్రియల్లో మాత్రమే అవసరమవుతుంది. చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా విజయం సాధించవచ్చు. మనకు విలువ ఇచ్చే వాళ్ళకే మనం విలువ ఇవ్వాలి. విలువ ఇవ్వని వాళ్లను అస్సలు పట్టించుకోవద్దు. వాళ్ళు ఎంత తోపులైనా సరే, లేదంటే వాళ్ళకి మనం చులకనైపోతాం. సొసైటీలో మార్పు ఎందుకు రాదంటే, పేదవారికి ధైర్యం లేక, మధ్యతరగతి వారికి సమయం లేక, ధనవంతులకు అవసరం లేక. మరణం ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు, ఎందుకంటే నీ శత్రువుకి కావాల్సింది నీ మరణం కాదు, నీ భయం మాత్రమే. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు, కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు లేడు. నవ్వు అంటే సంతోషం అనుకునే లోపలే ఏడుపు అంటూ ఒకటి ఉంది అని గుర్తు చేస్తుంది ఈ జీవితం. మనుషులు పుట్టాకే సాంప్రదాయాలు పుట్టాయి, కానీ సాంప్రదాయాలు పుట్టాక మనుషులు పుట్టలేదు. తెలివైన వాడిలా కనిపించే మూర్ఖుడు ఉంటాడు, మూర్ఖుడిలా కనిపించే తెలివైన వాడు ఉంటాడు. జాగ్రత్త. మనం బాగున్నప్పుడు లెక్కలు మాట్లాడి, కష్టాల్లో ఉన్నప్పుడు విలువలు మాట్లాడకూడదు. నాకు సాయం చేయడానికి రాని వారందరికీ కృతజ్ఞతలు, ఎందుకంటే వారి వల్లనే సొంతంగా పనిచేయడం నేర్చుకోగలిగాను. డబ్బు ఉన్నప్పుడు ఎడాపెడా ఖర్చు చేయడం లేనప్పుడు ఇతరుల దగ్గర చేతులు చాచడం వల్ల మన వ్యక్తిత్వం దెబ్బతింటుంది. నేను ప్రార్థిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు, కానీ నేను పనిచేస్తే నన్ను దేవుడు గౌరవిస్తాడు. కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీల చెరువు అవుతుంది. ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించు. ఆడంబరాలను చూసి మనుషులను ఎప్పుడూ అంచనా వేయకూడదు. అత్యంత తెలివైన వాళ్ళు ఎప్పుడూ నిరాడంబరంగానే ఉంటారు, అది సంపన్నులు ఎప్పుడూ సాధారణంగానే కనిపిస్తారు. నింద నీకు ఆగ్రహాన్ని కలగజేస్తుందేమో, కానీ నీ నిగ్రహాన్ని పరీక్షిస్తుంది. నీ గుండెను గాయపరుస్తుందేమో, కానీ నీ మనోధైర్యాన్ని చాటి చెప్తుంది. ఉలిదెబ్బకు తాళలేని శిలాశిల్పం కావడం అసాధ్యం. కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది, నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది. సంపాదించడం అంటే కేవలం డబ్బే కాదు, మనుషుల విలువలను కూడా సంపాదించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని గట్టెక్కించే వారిని సంపాదించాలి, ఆదుకునే వారిని సంపాదించాలి, బాధల్లో ఉన్నప్పుడు ధైర్యాన్ని నింపేవారిని సంపాదించాలి. ప్రతి విషయాన్ని వేలాకూలంగా తీసుకునే వెలికితనం తగ్గించుకుంటే అన్ని విషయాలను అవగతం చేసుకునే విజ్ఞత అలవడుతుంది. ఎప్పటికీ మార్చలేని గతం గుర్తొస్తే ప్రస్తుతం మారిపోతుంది. గమ్యం చేరుకోవడానికి మార్గం కాదు, మనస్సుండాలి. హృదయం నిండా పరుల పట్ల సానుభూతి పొంగి పొరలే మనిషికే ఇతరులను విమర్శించే అధికారం ఉంటుంది. కొమ్మల్లో కూర్చున్న కోయిల కనిపించదు, కానీ దాని పాత వినిపిస్తుంది. మనసు ఎక్కడుందో ఎవరికీ తెలియదు, కానీ అది పెట్టే బాధ మాత్రం అనుభవిస్తూనే ఉంటాం. ఉన్నత స్థాయికి చేరాలంటే ఉన్న స్థానం వదలాలి, పైమెట్టు ఎక్కాలంటే కింది మెట్టు విడవాలి. చేసిన మంచి పని వెంటాడుతూనే ఉంటుంది, చేసిన మంచి పని కాపాడుతూనే ఉంటుంది. గొప్పవాళ్ళందరూ మనవాళ్ళు అయితే బాగుండు అనుకుంటాం, కానీ మనవాడు గొప్పవాడు అయితే తట్టుకోలేం. నేను ఇలా ఉంటాను అని చెప్పకు, ఉండి చూపించు. నేను ఇలా చేస్తాను అని చెప్పకు, చేసి చూపించు. ఊహల్లో ఉండకు, వాస్తవాన్ని గుర్తించు. వాస్తవంలోనే ఉండు. నమ్మకం కోసం నటించవద్దు, నమ్మకం పోయిందిగా అని బరి తెగించవద్దు. దైవం అనేది కేవలం నమ్మకం మాత్రమే కాదు, దైవం అనేది ఎప్పుడూ ఉండే నిజం. అందుకే దైవాన్ని నమ్మకంగా మాత్రమే కాదు, సృష్టి ఉన్నంతకాలం ఉండే నిజంగా భావించు.
బుద్ధి ఇంద్రధనస్సులోని రంగుల్లా అందంగా ఉండాలి, కానీ ఊసరువెల్లిలా సందర్భానికి తగినట్లుగా రంగులు మారుస్తూ జీవించకూడదు. ఏదో ఒకరోజు అసలు రంగు బయటపడుతుంది, అప్పుడు జీవితంలో ఏ రంగు లేకుండా పోతుంది. అన్యాయంగా ఒకరిని నొప్పించి నువ్వు పొందే ఆనందం మూన్నాళ్ళ ముచ్చటే, కానీ ఆ మనసు కన్నీటి ఉసురు నీ మూడు తరాలకు సరిపడే ఉసురు గుర్తుంచుకో. మనకు తెలిసింది నలుగురికి పంచాలి, మనకు తెలియంది నలుగురికి అడిగి తెలుసుకోవాలి. అర్థం కాకపోతే మరొకసారి అడిగి తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటే మాత్రం నీకు అండగా నిలబడే వాళ్ళే కాదు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. పూజా పునస్కారముల కంటే బుద్ధి ప్రధానం, మాట కంటే మనసు ప్రధానం, కులం కంటే గుణం ప్రధానం. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు, ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మనకు నచ్చిన నిజం తీయగా ఉంటుంది, మనకు నచ్చని నిజం చేదుగా ఉంటుంది. మనకు నచ్చినా నచ్చకపోయినా నిజం నిజమే, దాన్ని ఎవరూ మార్చలేరు. ఈ ప్రపంచంలో అందరూ మంచివారే, మోసం చేసే సమయం రానంత వరకు. సంగీతం గడిచిన దాన్ని మరిచేలా చేస్తుంది, మరిచిన దాన్ని తిరిగి తలించేలా కూడా చేస్తుంది. జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు, కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరుజన్మ ఎత్తాల్సిందే. జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులను దూరం చేసుకోకు, ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు, కానీ తల్లిదండ్రులు జీవితం ఇస్తారు. నువ్వు బాగున్నప్పుడు పువ్వు లాంటి మాటలు విసిరిన వారే నువ్వు బాగాలేనప్పుడు రాళ్ళ లాంటి కఠినమైన మాటలు విసురుతుంటారు. అందుకే నువ్వు బాగోలేనప్పుడు ఎలా ఉన్నావో బాగున్నప్పుడు అలానే ఉండు. రెండు సందర్భాల్లో నీతో ఉన్నవారే నీవారు. ఎంత కష్టంలో ఉన్నా నీలో నువ్వే ఓదార్చుకోవడం నేర్చుకో, ఎందుకంటే నీ కష్టాలు చూసి నవ్వుతారు తప్ప నా అని ఎవరూ దగ్గరికి తీయరు. ఒక స్త్రీ ఎంత సులభంగా పెరిగినా ఆమె అదృష్టం దురదృష్టం తెలిసేది పెళ్లి తర్వాతే. పక్కవాడికి 100 సార్లు సహాయం చేసినా వారికి అస్సలు గుర్తుండదు, కానీ ఒక్కసారి కుదరదు అని చెప్పి చూడు, ఆ మాటను వాడు చచ్చినా మరువడు, లోకం తీరే అంత మరి. అందరూ మెచ్చే క్వాలిటీ నాలో లేకపోవచ్చు, కానీ నన్ను పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం ఏదో రోజు బాధపడతారని ఖచ్చితంగా చెప్పగలను. అందరికీ నీడనిచ్చే చెట్టు ఎండలో వాడడం, అందరినీ ప్రేమించే వ్యక్తి ఏదో ఒకరోజు ఒంటరిగా వాగడం సహజమే. అభిప్రాయం అంటే అనిపించింది చెప్పడం, నొప్పించింది ఒప్పించడం కాదు. నీకు మర్యాద దొరకని చోట నీ కాలుకు వేసుకునే చెప్పులనైనా వదలకు. మనం ఒకరిని మోసం చేస్తే అది మనతో పోయేది కాదు, మన పిల్లలకు మన తర్వాత వాళ్ళకు కూడా శాపంగా మారుతుంది. ఒక పక్షి మరణం బోయవాడిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణాసురుడి వంటి బుద్ధిశాలిని కూడా మూర్ఖుడిని చేసింది. మంచి చెడులు అనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టి వస్తాయి. మండపాలు అందంగా ఉంటే సరిపోదు, ఆడపిల్ల సంసారం కూడా అందంగా ఉండాలి, అదే నిజమైన వివాహ బంధం. మనకు నచ్చిన ప్రతీదీ కరెక్ట్ కాదు, అలాగని మనకు నచ్చని ప్రతీదీ కరెక్ట్ కూడా కరెక్ట్ కాదు. ఈ చిన్న విషయం అర్థం చేసుకుంటే లోకంలోని ఏ బంధాలు విడిపో. సమస్య వెనుక సమాధానం, దుఃఖం వెనుక సుఖం, ప్రతీ కష్టం వెనుక ఒక అవకాశం ఎప్పుడూ తప్పకుండా ఉంటుంది. మనసుని నరం లేని నాలుక గాయపరిచినంత లోతుగా మరే ఆయుధం గాయపరచలేదు. మహారాజునైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైన శ్మశానానికే పంపేది. అహంకారం ఆవహించినప్పుడు ఇది గుర్తు చేసుకుంటే చాలు. నీ విజయాన్ని నీకంటే చిన్న వాళ్ళతో పంచుకో, వాళ్ళు నిన్ను స్ఫూర్తిగా తీసుకొని పైకొస్తారు. నీ ఓటమిని నీకంటే పెద్దవాళ్ళతో పంచుకో, ఓటమిని ఎలా అధిగమించాలో వాళ్ళు నీకు పాఠాలు నేర్పిస్తారు.